హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తీక హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరి వాస్తు అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక చిన్న గంట బొమ్మ ఉంటుంది, ఆ గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్, మన ఇంటిలో అప్పర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉందా? ఇంటి మీద డాబా మీద వాటర్ ట్యాంక్స్ పెడతాం, ఈ ట్యాంకులకు సంబంధించిన కరెక్ట్ స్థానం ఎక్కడా అనే విషయం గురించి ఈరోజు నేర్చుకుందాం. ఓకే, సో వాటర్ ట్యాంక్ అనే లోపు సాధ్యమైనంత వరకు ఏపీ తెలంగాణ కాదు, మీరు మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తారు, ఎక్కడ తెలుసా? నైరుతి. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకు నైరుతిలో పెట్టకూడదు అనే కారణం ముందుగా మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వీడియోని ఆపడం కానీ క్లోజ్ చేయడం కానీ చేయడం తప్పు. కంప్లీట్గా వీడియో చూడండి. చూసిన తర్వాత ఎందుకు వాటర్ ట్యాంక్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నైరుతిలో ఎందుకు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చెయ్యరాదు అనే విషయం మీకు అర్థమవుతుంది. అప్పటిదాకా మీకు ఈ విషయం అర్థం కాదు, క్లియర్గా నేను చెప్పిన టాపిక్ మొత్తం పూర్తిగా శ్రద్ధగా వినండి. విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి, నేను చెప్పింది తప్ప రైటా రాంగా అది చెప్పండి మీరు. ఓకే, సో మనం ఇక్కడ వాటర్ ట్యాంక్ ముందుగా తీసేద్దాం. వాటర్ ట్యాంక్ ఇక్కడ తీసేస్తే ఇంటి యొక్క ప్రధాన వ్యక్తి పడుకునే స్థానం ఎక్కడ? నైరుతిలో. నైరుతిలో మనిషి ఎవరైతే ప్రధాన వ్యక్తులు ఉంటారో ఇక్కడ పడుకున్న తర్వాత వాళ్ళ తల మీద సజ్జలు ఏర్పాటు చేయడం, లేదంటే బీమ్ రావడం, లేదంటే పిల్లర్ రావడం, ఇదంతా నిషేధం. ఒకవేళ ఈ సైడ్లో లైట్గా పిల్లర్ వస్తుంది, దీని కిందనే వీళ్ళు పడుకుంటారు. ఓకే, సో ఆ విధంగా ఉన్నప్పుడు పిల్లర్కి సంబంధించిన ఏదైతే బరువు ఉంటుందో దాని ప్రభావం వీరి మీద పడుతుంది. అందరూ చేసే తప్పేంటి అంటే నైరుతిలో బరువు ఉండాలి, ఒకటే మాట అందరూ చెప్పే విషయం ఒకటే, నైరుతిలో బరువు ఉండాలి కాబట్టి వాటర్ ట్యాంక్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. నైరుతిలో బరువు ఉండాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ వాటర్ ట్యాంక్ ఇక్కడ ఏర్పాటు ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయకూడదు, దాని యొక్క పూర్తి సమాచారం చూడండి. ఇంటి ప్రధాన వ్యక్తులు ఇక్కడ పడుకున్నట్లయితే ఇక్కడ మీద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయరాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఇది చాలా ప్రధానం, దీన్ని ఖచ్చితంగా మీరు పాటించాలి. చూడండి, ఇక్కడ ప్రధాన వ్యక్తి పడుకున్నారు, భార్యాభర్తలు పడుకున్నారు, వీరి మీద వాటర్ ట్యాంక్ మీరు ఏర్పాటు చేస్తే దాని యొక్క బరువు ప్రభావం ఏదైతే ఉంటుందో, దాని యొక్క బరువు ప్రభావం వీరి మీద పడినప్పుడు స్ట్రెస్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటర్ ట్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో మంచానికి మీద కానీ, బీరువాకి మీద కానీ, లాకర్స్కి మీద కానీ ఏర్పాటు చేయరాదు. మీరు ఎక్కడ ఏర్పాటు చేయొచ్చు అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి కదా. మంచము, బీరువా, లాకర్, డబ్బులు పెట్టే స్థానాలు ఎక్కడైతే ఉంటాయో ఈ ప్రదేశంలో ఏర్పాటు చేయకుండా, ఈ ప్రదేశం ఇక్కడెక్కడైనా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. సో సాధ్యమైనంత వరకు బెస్ట్ ప్లేస్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు టాయిలెట్స్ ఏర్పాటు చేసుకుంటారు కదా, టాయిలెట్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ టాయిలెట్స్ మీద పెట్టడం చాలా మంచిది. సో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసే విధానం కూడా ఎట్లా ఉండాలంటే, ఇది ఫ్లోర్ లెవెల్, దీని మీద ఒక చిన్న చిన్న మిద్దెల్లాగా చేసి దాని మీద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి. మీరు ఈ విధంగా ఏర్పాటు చేయాలి, భవిష్యత్తులో వాటర్ కారే సమస్యలు కూడా మీకు ఉండవు. సో కాబట్టి వాటర్ ట్యాంక్ ఏ విధంగా పెట్టాలనేది చాలా ప్రధానమైన విషయం. చాలామందికి ఈ విషయం తెలియక వారు పడుకునే బెడ్రూమ్ మీద కరెక్ట్ మంచానికి మీద ఉంటుంది, దాని యొక్క ప్రభావం వాళ్ళ మీద పడి
స్ట్రెస్కు గురయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో ఈ తప్పనే చేయకండి, దీనివల్ల మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, డబ్బుల పరంగా నష్టము, ఎప్పుడు స్ట్రెస్ ఉండడము, ఇవన్నీ చాలా ప్రధానం. సో ఈ విషయం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు అడ్జస్ట్మెంట్ కాలేదు అంటే కనుక మీరు సింపుల్గా ఒక చిన్న పని చేయొచ్చు. కరెక్ట్ వాటర్ ట్యాంక్ ఎక్కడైతే ఉంటుందో దానికి పక్కన ఇట్లా మంచం పెట్టుకోండి. ఇది ఒక చిన్న పరిష్కారం. ఒకవేళ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటే ఇక్కడ పక్కన మంచం పెట్టుకోండి, దాని కిందగా ఎప్పుడూ పడుకోకూడదు. ఓకే, ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.